టు ది పాయింట్ మాట్లాడుతున్నావు. వెండితెరపై వెలుగు వెలిగి ఏకఛత్రాధిపత్యంతో ఏలిన ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాల్లో కూడా రారాజుగా మిగిలారు. నిజంగా ప్రజల నాయకుడిగా, ప్రజానాయకుడిగా, మహానాయకుడిగా అందరి గుండెల్లో చిరస్థాయి నిలిచిపోయేలాగా స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇవాళ ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. ఇటువంటి ఎన్టీఆర్ గారికి ఇంతవరకు భారతరత్న రాకపోవడం ఏమిటి? ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసేసరికి నిజానికి భారతరత్న రావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో కూడా విప్లవాత్మక మార్పులు తెచ్చిన తర్వాత కూడా మరి మన అన్నగారు ఎన్టీఆర్కి ఎందువల్ల మనం భారతరత్న సాధించుకోలేకపోయాం? ఇదే అంశంపై మాట్లాడదాం. గౌతమ్ రాజు గారు ప్రముఖ నటులు, అందరికీ సుపరిచితులు, పెద్ద శ్రీధర్ గారు సినీ విశ్లేషకులు మరియు గాయకులు, ఇద్దరికీ స్వాగతం. గౌతమ్ రాజు గారు నమస్కారం అండి. శ్రీధర్ గారు నమస్కారం అండి. నమస్కారం. గౌతమ్ రాజు గారి మాట వినాలని మేము అందరం చాలా వేచి ఉన్నాము. అయితే శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, మీ నోట ఒక పాట, ఒక రెండు లైన్లు పాట మీరు అందుకున్న తర్వాత మాట లేకుండా పాటతోటి ఇది మా విన్నపం మాత్రమే, ఆ తర్వాత గౌతమ్ రాజు గారి మాటతో ఎన్టీఆర్ గారు ఒక పాటతో మొదలు పెడదాం వాళ్ళని. తప్పకుండా తప్పకుండా. వెరీ గుడ్. మహానటుడు గారి గురించి పాడటం అదృష్టంగా భావిస్తున్నాను. అడవి రాముడు సినిమాలో నిజంగా అద్భుతంగా ఉన్నటువంటి పాట అది, సామాజిక స్ఫూర్తిని బడుగు వర్గాల యొక్క వర్గాల గురించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాట కేవీ మహాదేవన్ గారి సంగీతం. రైట్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అద్భుతమైనటువంటి పాట. దీంట్లో వాల్మీకి గారి గురించి, అటు ద్రోణాచార్యుని గురించి, ఏకలవ్యుని గురించి, ఎంత అద్భుతంగా రాముడు అందులో, అంటే శబరి గురించి ఆవిడ ఉండేటటువంటి ఇది గురించి అద్భుతంగా ఉన్నటువంటి పాట, అద్భుతమైనటువంటి నటన. ఓ పక్కన అటు ఏకలవ్యుడిగా, ఇటు వాల్మీకిగా, అటు రామచంద్రమూర్తిగా, ఇటు సామాన్యమైనటువంటి ఒక సాంఘిక జీవనంలో, ఈ సోషల్ ఇదిలో రామారావు గారు అద్భుతంగా నటించినటువంటి అడవి రాముడి చిత్రం. నిజంగా ఈ పాట మనుషులకి నిజంగా, మీరు అదే ప్రయత్నం చేయండి, మీరు సాధించలేదన్నట్టు లేదు అని చెప్పిన సినిమా సందర్భోచితంగా మొదలు పెట్టారు శ్రీధర్ గారు. ధన్యవాదాలు. గౌతమ్ రాజు గారు, ఎన్టీఆర్ గారికి భారతరత్న అనే చర్చ ఇవాళ్ళది కాదు, కానీ నిజానికి కొంతకాలం పాటు అది తెరపైకి వచ్చినా కూడా పక్కకి వెళ్ళిపోయింది, చాలా బాధ కలుగుతుంది. ఇటువంటి ఒక దిగ్గజానికి సముచితమైన గౌరవం, స్థానం జాతీయ పటంపై దక్కలేదని చెప్పి గౌతమ్ రాజు గారు, ఎందువల్ల ఇంత ఆలస్యం జాప్యం జరిగిందంటారు సార్? నాకు ఎందువల్ల జాప్యం జరిగింది అని అంటే, కొంతమంది మహానుభావుల్ని గుర్తించని పాపాలని కట్టుకుంటారండి కొంతమంది. ఎందుకనంటే ఇప్పుడు రామారావు గారు ఆ నందమూరి తారక రామారావు ఆ మహానుభావుడు అనేవాడు ఏంటంటే, అంటే అందరికీ ఆయన నటుడిగా లేకపోతే ఇదిగా తెలుసు, కానీ నాకు అంత వయసు లేకపోయినా నాకు చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూసి, లేదంటే నేను కూడా యాక్టర్ అవ్వటం వల్ల నాకు ఆయనలో ఉన్నటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని మహత్తరమైనటువంటి ఇవి ఉన్నాయి. అంటే విశ్వామిత్రుడిని ఏమన్నా అంటే సృష్టికి ప్రతి సృష్టి చేశాడు విశ్వామిత్రుడు అని అన్నాం కదండి. అవును. అలాగే తెలుగు ఫీల్డ్ లో రామారావు గారికి ఒక ఆయన ఒక దేవుడిచ్చిన వరం మనకి. ఎలా అంటే అండి, ఇప్పుడు అంటే నా యొక్క ఎస్టిమేషన్ ఆయన మీద ఏంటంటే, ఇప్పుడు హిందీ ఫీల్డ్ ఉందండి, చాలా గొప్ప గొప్ప నటులు ఉన్నారు ఏమండి. మలయాళం ఫీల్డ్ ఉందండి, గొప్ప గొప్ప నటులు ఉన్నారు. కన్నడ ఫీల్డ్ ఉందండి, రాజ్కుమార్ గారు ఇలా గొప్ప నటులు ఉన్నారు. అలాగే హాలీవుడ్ ఉంది, గొప్ప నటులు ఉన్నారు. కానీ రామారావు గారు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ముందు యాక్టర్ గా ఎంటర్ అయ్యి ఏమండి, ఎక్కడికి సమాసాలు డైలాగులు దాకా తిరుపతి వెంకట కవులకు కూడా తిరగజెప్పినటువంటి మహానుభావుడు అండి. అంతటి నటుడు ఏ భాషా చిత్రాల్లో లేడే. అవును. ఏమండి, అటువంటి ఆయనకి మరి భారతరత్న ఇవ్వకపోవడం అనేది అది వాళ్ళ యొక్క దౌర్భాగ్యం. వాస్తవం. రెండోదండి, తర్వాత ఇప్పుడు
ఏమండి దానవీర సూరకర్ణ సినిమాకి దుర్యోధనుడికి పాట ఏంటండి? అది ఆయన ఆయన సృష్టి అండి అది. ఆ మహానుభావుడు భగవంతుడు ఆయన్ని సృష్టిస్తే ఆయన అసలు చిత్ర పరిశ్రమకి ఎంతో సృష్టించాడండి ఆయన. అవును అసలు ఆ అందగారేంటి, లెఫ్ట్ చూసినా అందంగా, రైట్ చూసినా, ప్రొఫైల్ చూసినా, ఫ్రంట్ చూసినా, ఎటు చూసినా ఒక రాజు, ఒక జానపదంలో రాజకుమారుడు అంటే రాజకుమారుడు ఇలాగే ఉంటాడు. కోర్స్ కృష్ణుడు అంటే కృష్ణుడు ఎలా ఉంటాడు. ఈ సోషల్లోనూ ఆ దానికి సంబంధించిన వరకట్నం సినిమాల దగ్గర నుంచి కానీ ఏదైనా చూడండి, ఆ పాత్రగా హత్తుకుపోయి జయం పోసిన మహానటులు ఎవరున్నారండి, ఏ ఏ రంగంలో ఉన్నారు చూపించండి. చాలా అవును సార్, కాదండి హాలీవుడ్ లో కూడా లేరండి, అందరూ గొప్ప గొప్ప నటులు ఉన్నారు, వాళ్ళందరినీ కించపరిచి చెప్పడం కాదు. నేను ఇంత సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహానుభావుడు ఎవరండి, ఎస్ఎరంగారావు గారిది ఒక స్టైల్, ఈయన ఒక స్టైల్, కానీ ఈయన అన్ని రసాలు ఉన్న స్టైల్, అన్ని అన్ని స్టైల్తో ఉన్నటువంటి మహానుభావుడు నటుడు ఈయన. అవును అటువంటి వాడు ఎక్కడ పడతారండి, మనకి మరో జన్మ ఉండాలి అటువంటిది. మీరు అన్నట్టు ఏంటంటే రాజకీయ ఇంత చిత్ర పరిశ్రమలో ఇంత సాధించి మళ్ళీ రాజకీయంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఈయన ప్రతి ఇంట్లోనూ ఒక మనిషి. అవును అటువంటి ఆయన రాజకీయంలోకి వెళ్ళి ప్రతి మనిషి మనసులో హత్తుకుపోయినటువంటి మనిషి ఈయన. అవును మనిషి అయ్యి అందరికి సొంత మనిషి మాకేదో చేస్తున్నాడు అనే ఫీలింగ్ తో ఉన్న ప్రజలు. అవును ప్రజలు అటువంటి ప్రజలకి, అటువంటి ప్రజల్ని ఏం చేసిన మళ్ళీ ప్రపంచ దేశాల్లో తెలుగు గురించి చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎవరున్నారని చెప్పండి. వాస్తవం సార్, ఇప్పుడు మన ఇంట్లో మనం ఎంతవరకు, మనం కొంతవరకే ఈ ప్రాంతం వరకే చేసుకుంటాం, కొంతమంది ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళకి కూడా చెప్తారు, కొంతమంది ఏంటంటే ఆ క్వాలిటీలో చెప్తారు. కానీ ఎంత డేరింగ్ కా అసలు వీళ్ళ ఎందుకుల్లో తెలియదు కానీ నాకు కొంచెం ఉండుంటే ప్రధానమంత్రి అవును కదండి ఆయన. ఖచ్చితంగా సార్, ఈ మాట చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా అన్నారు. మీరు అభిమానంతో ఫిల్మ్ యాక్టర్ గా అనుండొచ్చు కళాకారుడిగా, కానీ విశ్లేషకులు ఆయనకు ఆ సత్తా ఉండింది అని అని అన్నారు సార్. ఆ లాస్ట్ లో అలాగే చేశారు కదండి, ఇంక అయిపోతా ఆయన ఆయనకి ఇప్పుడు ఆయనకి ఆ భావాలు మన మొత్తం అన్ని పార్టీలు కలుపుకుని ఇది చేశారు కదండి లాస్ట్ లో ఆయన. అవును ఖచ్చితంగా ప్రధానమంత్రి అవును ఆయన, ఇంకా ఆయనకి ఆ కెపాసిటీ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, అంత వర్త్ ఉన్న మనిషి ఆయన, అంత గొప్ప వ్యక్తి, మహానుభావుడు, మహావ్యక్తి. ఏంటండి అసలు ఒక ఒక జానపదం చేస్తే రాజకుమారుడు అలాగే అంతే, ఆ రాజకుమారుడు అంటే ఇలాగ గోపాలు గోపాలు భూపాలు చిక్కడు దొరకడు ఈ ఏదైనా చూడండి సినిమా పాత్రకి. మీ నోట ఒక ఒక డైలాగ్ కానీ మీ నోట ఒక డైలాగ్ కానీ ఒక లైన్ పాట కానీ వినాలి సార్ గౌతమ్ రాజు గారు. నేను డైలాగ్ అంటే నాకు చాలా అంటే నేను ఆయనతో నేను నటించే అదృష్టం నాకు కలగలేదండి, కానీ ఆయన ఆయన స్పర్శ చేత స్పర్శ నా మీద పడుతుందో నేను ఆత్మిస్తున్నాను. మన సిటీ కేబుల్ అని సిటీ కేబుల్ వాళ్ళు అప్పుడు ఒక 30 25 ఇయర్స్ 20 ఇయర్స్ నేను అప్పుడప్పుడు ఆర్టిస్ట్ గా దిగుతున్న టైంలో మన హరిహర కళాభవన్ అని ఉంది సికింద్రాబాద్ లో, అవును రైట్, ఆ లాంచింగ్ కి రామారావు గారిని పిలిచారు. ఆ రామారావు గారిని పిలిచి ఆయన వచ్చారు స్టేజ్ మీద ఉన్నారు, అక్కడ ఆవిడ లక్ష్మీ పార్వతి గారు అనుకుంటే ఆవిడేమో మాకు ప్రైజ్లు ఇస్తున్నారు, అంటే నాకు బెస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ఫస్ట్ ప్రైజ్ ఏంటంటే కొంత క్యాష్ ప్లస్ ఆ ఈ వాచ్ ఒకటి ఇచ్చారు సిటీ కేబుల్ అని నేను దాచుకున్నా. అయితే అందరూ చాలా మంది పెద్ద బుద్ధులు అందరూ వెళ్ళి ఆయన పాదాలకి ఎలా ఆ చెక్క మెట్ల మీద ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అందరూ దండాలు పెడతారు. నేను అనుకుని ఏంటి దండాలు పెట్టలేదు వీళ్ళందరూ ఏంటి ఆయన ఇదా అని అనుకున్నా. సరేనండి నా వంతు వచ్చింది, నేను ఇలా మెట్లు ఎక్కానండి, ఇటు ఈ లెఫ్ట్ సైడ్ ప్రైజ్ ఇచ్చుకోవడానికి మానేసి ఆయన లేచారండి, లేచి రెండు చేతులు ఇలా అన్నారు, అంతే దపేలు పడిపోయింది అంతే కారణం. ఆ కళ్ళల్లో ఉన్న పవర్ అసలు భగవంతుడు వెంకటేశ్వర స్వామికి ఏ పవర్ ఉందో విష్ణుమూర్తికి ఏ పవర్ ఉందో అలాగా ఆ పవర్ అలా ఆకర్షణ. అంటే మహానుభావులు ఆ దైవంశ సంభూతులు కాబట్టి ఆయన ఆయన పవర్ ఉండి అలా పడిపోయినాను. అప్పుడు ఆయన నన్ను లేపి బ్రదర్ మీరు పెద్ద ఆర్టిస్ట్ అవుతారు ఆల్ ది బెస్ట్ అన్నారు. ఆ స్పరిశే నేను ఈరోజు మీ అందరి ముందు ఇలాగే ఆర్టిస్ట్ గా నిలబడ్డాను. నాకు ఏమండి అంతేకాకుండా ఆయన దాసనారాయణరావు గారు
బెబ్బులు పులి అనే సినిమా తీశారండి. అవునండి, చాలా గొప్ప సినిమా. గొప్ప సినిమా. ఆ గొప్ప సినిమాలో రామారావు గారి ఒక డైలాగ్ ఉంటుంది. నేను మామూలుగా నేను ఆర్టిస్ట్ గా కాకినాడలో నాటకాలు వేస్తూ మిమిక్రీలు చేస్తూ ఫస్ట్ అప్పుడు మన నేరెళ్ల వేణుమాధవ్ గారి తర్వాత సిల్వర్ స్టార్ అని విజయవాడ అసలు ఉండేవారండి. తర్వాత నేను థర్డ్ పర్సన్ ఇన్ మిమిక్రీ. అయితే నాటకాలు వేస్తూ ఉండటం వల్ల అప్పుడు ఏమైందంటే ఈ మిమిక్రీలు చేస్తూ ఉంటే ఎవరో ఒకరు వేషం వచ్చేది, అందుకని తగ్గించాను నేను. అందుకని రామారావు గారి అన్ని నేను ఇమిటేట్ చేసుకున్నాను అన్నమాట. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, రేణింగ్ గారు, రాజబాబు గారు అందరి. అయితే ఈ బొబ్బులి పులిలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, దాసనారాయణ గారు చాలా బాగా రాశారు అది. రాలర్ ఆ డాక్టర్ని చంపింది నేనే, వాడిని చంపింది నేనే, వీడిని చంపింది నేనే, నేనే 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 సార్ చెప్పాలి యువరాధర్ అని ఆయన సార్ మీకు చెప్పట్లు కొట్టలేక మానలేకపోతున్నాం. ఆ మహానుభావుడి దగ్గర ఏంటి సార్ అది ఒక గ్రంథం సార్, ఒక భగవద్గీత సార్ అది. ఆ మహానుభావుడి జీవితం అటువంటి మహానుభావుడికి భారత రత్న ఇస్తే వీళ్ళకి ఆ భగవంతుడు ఆశీర్వదించినట్టు. చాలా గొప్పగా చాలా చక్కటి ఆరంభం ఇవాళ. ఎంత ఎంత మంచి మంచి పాటతో మంచి డైలాగ్ తో మొదలు పెట్టాం ఇవాళ కార్యక్రమాన్ని. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు అటువంటి ఒక డైలాగ్ డెలివరీ శైలి ఏదైతే ఉందో, వారి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, తర్వాత అంటే ఎవరికైనా అంటే బాలకృష్ణ గారికి కొంతవరకు వచ్చింది అంటారు వారసత్వం, ఆయన నట వారసత్వం. బాలకృష్ణ గారికి వచ్చిందండి. బాలకృష్ణ గారికి ఆహార్యం వచ్చింది, కొంత ఇది వచ్చింది. అందుకే కదండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి కథానాయకుడు తీస్తే ఆయన బయోగ్రఫీ ఆయన చేశాడు, మెప్పించాడు కదా అందరిని. మెప్పించారు రైట్. రామారావు గారు కారణ జన్ముడు సార్. అవును, ఆ కారణ జన్ముడు, ఆ కారణ జన్ముడిని ఎన్ని తరాలైనా ఇవి ఎన్ని యుగాలైనా సరే ఆయన మర్చిపోవడం లేదండి. వాస్తవం అటువంటప్పుడు కంపల్సరిగా వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు నేను మేము ఎక్కువ ఈఎస్ మన తెలుగు అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్కి చాలా సార్లు వెళ్ళానండి. కొన్ని అంటే 50 స్టేట్స్ ఉంటే 23 స్టేట్స్ వరకు తిరిగాను. అప్పుడు మన జయలలిత, ఇంకా మేము ఎక్కువ ఇదే సాంగ్స్, రాముడు భీముడు తెలిసింది లే ఆ సాంగ్ ఒకటి నన్ను చూసుకుంది. ఇప్పుడు మొన్న నేను క్యాష్ దీనికి సుమా గారు నేను ఇది మన అగ్గిపురుగు సినిమాలో ఏమో ఏమో ఇది ఈ సాంగ్ నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. తెలియదా కానీ ఈ నది ఈ వేళలో నా గుండెలో ఏదో ఏమో ఇది అయినది. ఆయన రామారావు గారు ఆ స్టైల్ ఏంటంటే సార్, సాంగ్ చేస్తాడు డాన్స్, ఆ డాన్స్ ఎలా ఉన్నది ఎక్సర్సైజ్ ఎలా ఉంటది, ఇలా ఇలాగే వెళ్ళి మళ్ళీ ఇది వచ్చి అది ఎంత అందంగా ఉంటది అంటే. అంటే రాజుగారు నేను మధ్యలో వస్తున్నానని కాదు, అభినయానికి స్వప్న గారు చెప్పండి సార్. నేను మధ్యలో వస్తున్నాను ఏమనుకోకండి. అయ్యో లేదు సార్, మీరు చెప్పాలి చెప్పాలి చెప్పండి. చతుర్విధ అభినయాల్లో దాని గురించి చెప్పుకుంటే అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది త్వం వందే సాత్వికం శివం త్వం వందే. ఈ నాలుగు కలిపితే ఎన్టీఆరే అభినయం, ఎన్టీఆరిదే ఈ అభినయం. చాలా గొప్ప పాయింట్ అందించారు శ్రీధర్ గారు. చిన్న విరామం తీసుకుందాం. మీరు అన్న ఈ నాలుగు పార్శ్వాల్ని ఆయన వివిధ పాత్రల్లో ఎక్కడెక్కడ ఎలా ఎలా ఆయన ప్రతిబింబించారు ఒకటి, రెండోది అంటే ఎన్టీఆర్ గారి గొప్పతనం చెప్పుకోవడానికి ఇది వేదిక మాత్రం, అంటే దానికి మాత్రమే ఈ వేదిక కాదు, ఈ వేదిక నిజంగానే మనం తెలుగువారిగా మన బాధ్యతగా అన్నగారికి భారతరత్న రావడానికి పూర్తి ప్రయత్నం మనసారా. భారతరత్న ఎందుకు రావాలంటే ఒక వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి వల్ల, ఆ వ్యక్తి చేసేటటువంటి వ్యవహారాల వల్ల 10 మంది మారితే అది గొప్ప.
కాబట్టి ఎన్టీ రామారావు గారి గురించి ఆయన చిత్రాల ద్వారా ఎంతో మంది మార్పు చెందారు, ఎంతో మంది గొప్ప మంచి నడవడికను నేర్చుకున్నారు, మంచి నటనను నేర్చుకున్నారు, మంచి విజ్ఞానాన్ని నేర్చుకున్నారు, అలాగే మంచి సమాజాన్ని వాళ్ళు ఒక రాజకీయ వ్యక్తిగా కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి వాళ్ళు రాజకీయ జీవితాన్ని కూడా నేర్చుకున్నారు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న రావాల్సిందే, ఆయనకి ఇచ్చి తీరాల్సిందే. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు స్వప్న గారు, మీకు మీ మహా టీవీ యాజమాన్యానికి కూడా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. అంటే అంతటి గొప్ప నటుడికి మీరు మీ ద్వారా మీ మాధ్యమం ద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలీకృతం కావాలని మనసావాచ కర్మణ ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ, ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా, యావత్ భారత దేశం అంతా కూడా ఇవాళ కదలి ముందుకు రావాలి. ఆయనకు భారతరత్న వచ్చే వరకు కూడా అందరూ పట్టుబట్టాలని చెప్తున్నాను. రైట్ సార్, పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పిస్తున్న స్ట్రెయిట్ టు ద పాయింట్ చిన్న విరామం తీసుకోబోతోంది, ఆ తర్వాత చర్చని కొనసాగిద్దాం.